ప్రపంచంలోనే అతిపెద్ద కార్నివాల్స్ లో ఒకటిగా పేరొందిన ఫ్రాన్స్ లోని నైస్ కార్నివాల్ అట్టహాసంగా జరుగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న నైస్ కార్నివాల్ కు భారీ ఏర్పాట్లు చేశారు. కింగ్ ఆఫ్ యానిమల్స్ అనే థీమ్తో భారీ బొమ్మలతో నిర్వహిస్తున్న పండుగను చూసేందుకు నైస్ నగరానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. కరోనా ఆంక్షలతో వినోదానికి దూరమైన ఫ్రాన్స్ ప్రజలకు నైస్ నగరంలో నిర్వహిస్తున్న కార్నివాల్ మళ్లీ సంతోషాలను పంచుతోంది. కరోనా నిబంధనల వల్ల గతేడాది జరగాల్సిన కార్నివాల్ వాయిదా పడింది. ఫలితంగా రెండేళ్ల భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్న నైస్ కార్నివాల్ సందర్శకులను కట్టిపడేస్తోంది. ఈసారి కింగ్ ఆఫ్ యానిమల్స్ థీమ్తో నైస్ కార్నివాల్ ను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే పెద్ద కార్నివాల్స్ లో ఒకటిగా పేరొందిన నైస్ కార్నివాల్ లో ఈసారి కూడా థీమ్ కు తగ్గట్లుగా భారీ బొమ్మల శకటాలను అందంగా తీర్చిదిద్దారు. కింగ్ ఆఫ్ యానిమల్స్ థీమ్ కు తగినట్లు పక్షులను మోస్తున్న జంతువుల రాజు భారీ బొమ్మ శకటం, రాణి శకటం ఏర్పాటు చేశారు. ఆ శకటాలకు రంగురంగుల ఎల్ఈడి విద్యుత్ దీపాలు అమర్చి మరింత ఆకర్షణీయంగా మలిచారు. భారీ కుందేళ్లు, తేళ్లు సహా వివిధ జంతువులు, పక్షుల భారీ బొమ్మలున్న శకటాలు నైస్ వీధుల్లో ప్రదర్శించారు. ప్రతి శకటం పైన ముందు కళాకారులు చేసిన ప్రదర్శనలు కట్టిపడేశాయి. జంతువులు, పక్షులను ప్రతిబింబించే కాస్ట్యూమ్స్ ధరించిన కళాకారులు తమ ప్రతిభను చాటారు. ఈ నెల 11న ప్రారంభమైన నైస్ కార్నివాల్ ఈ నెల 27 వరకు సందర్శకులకు వినోదాన్ని పంచనుంది.